ఈ రోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా శివతండ్రిని అనుభవం చేసుకోండి. శివతండ్రి నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ తండ్రి నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఆయన శక్తి నిండుతూ ఉంది. ఆ నిండుతున్న శక్తి మన శరీరంలో ఉన్నటువంటి స్థూల అవయవాల్లో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు ఆత్మకి మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదిస్తున్నట్లు ఇంకా మిగిలిన శక్తి విశ్వంలో ప్రతి మానవాత్మ దేవాత్మైన ధర్మాత్మైన శివబాబా సంతానమే. వారందరికీ ఈ శక్తి ప్రసాదిస్తున్నట్లు వాళ్ళందరికీ అనుభవం అవుతున్నట్లు మీరు అనుభవం చేసుకోండి. అంధకారంలో పడి ఉన్న ఈ ప్రపంచంలో ఆ పరమశివుని శక్తి అంధకారమైన చీకటిని తొలగించి ఆనందము, ఆరోగ్యము, ఆహ్లాదకరమైన జీవితము, ఆర్థిక ఇబ్బందులు లేకుండా బాగా ఆ శక్తి ఉపయోగపడుతుంది. భగవంతుడి వైపు ప్రేమను తీసుకెళ్తుంది. అనుభవం చేసుకోండి.
చూశానండి, అన్ని చూసాను చక్కగా బాగు చేయించాడు. అవునండి, పది బస్తాలు పంపిస్తాను, పది బస్తాలు పంపిస్తాను. అటువంటి శక్తి డైరెక్ట్గా ఒకే భగవంతుడి నుండి అనేక ఆత్మలకి ప్రసరిస్తున్నట్టు అనుభవం చేసుకోవటం ఈ సంగమ యుగంలో తప్ప ఇంకే యుగంలోనూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా శివబాబా, బ్రహ్మకుమారులుగా పిలువబడుతున్న మాకు అందరికీ జ్ఞానోదయం కలగజేసావు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకి, వాళ్ళ విదేశీయులైనా స్వదేశీయులైనా ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా అందరికీ జ్ఞానోదయం కలగజేయండి పాప అని సంకల్పం చేసుకోండి. అందరూ ఆయన పిల్లలే. ఆయనకి ప్రతి బిడ్డ మీద ప్రేమ ఆశ తప్పకుండా ఉంటుంది. అన్నదమ్ములకి ఉండదు, తక్కువ. అక్క చెల్లెలకు కూడా ఉండదు. తండ్రికి ఉన్న ప్రేమ పిల్లలపై, ఆ తండ్రి కడుపుని ఆ తల్లి కడుపుని పుట్టిన పిల్లలకి అన్నదమ్ములకు కూడా ఉండదు. కాబట్టి బాబాకి అంత ప్రేమ ఉంది. మనం సంకల్పం చేయగానే ఆయన సాక్షాత్కారాలు చేస్తారు, ఎన్నో అద్భుతాలు చేసి అందరినీ దగ్గర చేర్చుకుంటారు. అర్థమైందా? కాబట్టి అనుభవం చేసుకోండి. దీన్నే మనసా సేవ అంటారు. ఈ మనసా సేవ అనేది మనం ఒకే చోట ఉండి చేయొచ్చు. బాబా చెప్తున్నారు, ఇతరుల సామర్థనం యొక్క ప్రభావం మీ మీద పడకూడదు. మీ దృఢత యొక్క ప్రభావము ఇతరులపై పడాలి. నేను చేయాలి అని అనుకోవటమే దృఢత. దృఢత ఉంటే సఫలత వస్తుంది. దృఢత లేకపోతే బలహీనత వస్తుంది. అక్కడక్కడ భక్తులు శివుని ప్రతిమకి కిరీటం పెడతారు. ఎందుకు అంటున్నారు బాబా? అంటే శివలింగాన్ని కూడా కిరీటం పెడతారు కదా. ఎందుకంటే బాబా మిమ్మల్ని కిరీటదారిగా తయారు చేశారు. బాబాకి కిరీటం ఉండదు. ఎందుకంటే కిరీటాన్ని మస్తకానికి శిరస్సు ధరింపజేస్తారు. నిరాకారి బాబాకి మస్తకం ఉందా? శరీరమే లేకపోతే మస్తకం ఎలా ఉంటుంది? ఇది కేవలము బాబా మనల్ని శిరోకిరీటంగా చేసుకున్న స్నేహానికి గుర్తుగా అది ఒక స్మృతి చిహ్నము. భక్తులు అలా పెడతారంటున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా
ఈ ప్రశ్నలతోనే వ్యర్థ సంకల్పాలు వరుస పెరిగిపోతుంది. త్రికాలదర్శులు కనుక ఎలా అనకూడదు, అలా అనాలి. ఎందుకు ఎందుకు అనకూడదు అనే దానికి జయ జయ వీడుకోలు చెప్పి ఎగిరిపోవాలంటున్నారు బాబు. మనకి ప్రశ్న రాకూడదు, ప్రసన్నజిత్తుగా ఉండాలని చెప్తున్నారు బాబు. మనసులో దృఢ సంకల్పము అనే దీపాన్ని వెలిగించుకోండి. బాబా చెప్పినట్లు చేస్తామని దృఢ సంకల్పము చేయటమే దీపం వెలిగించటం. భక్తులు దీపం వెలిగించారు, మనం దీపం వెలిగించకూడదు. అవసరం లేదు, మనకి ఆ భక్తి పూర్తయిపోయింది. మనసులో బాబా చెప్పినట్లు నేను చేస్తాను అని దృఢ సంకల్పం చేయటమే దీపం వెలిగించుకోవటం అని చెప్తున్నారు బాబా. మనం ఇక్కడ సూక్ష్మంగా చేసింది వాళ్ళకి స్థూలంగా చేస్తారు. బాబా సమానంగా అవటంలో ఏవైతే విఘ్నాలు వేస్తున్నాయో వాటిని కట్ చేయండి. అదే కేక్ కట్ చేయటం అంటున్నారు బాబా. పుట్టినరోజున కేక్ కట్ చేస్తారు, కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కూడా కేక్ కట్ చేస్తారు. దాని అర్థం చెప్తున్నారు బాబా. భక్తులు ఎందుకు అలా చేస్తున్నారు, ద్వాపర కలియుగాల నుంచి కలియుగంలో కూడా ఎక్కువ చేస్తారు కదా, పుట్టినరోజున కూడా కేక్ కట్ చేస్తారు. అంటే భగవంతుడు సమానంగా అవటంలో ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో దాన్ని బాబా పిల్లలు కట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు కదా, దాన్ని గుర్తుగా వాళ్ళు అక్కడ కేక్ కట్ చేస్తారని చెప్తున్నారు. వాళ్ళకి అవి తెలియవు, స్థూలంగా కేక్ కట్ చేస్తారు. అందరి మనసులో బాబా ప్రత్యక్షత జెండా ఎగరేయండి. బాబా ప్రత్యక్షమైన జెండా ఎగరేయాలి, అదే జెండా ఎగరేయటం. కానీ మనం ఏం చేస్తామంటే స్థూలమైన జెండాని, గుడ్డ జెండాని ఎగరేస్తాం. అందరి మనసులో బాబా ప్రత్యక్షత జెండా ఎగరవేయండి, అదే జెండా ఎగరవేయటం. సదా సంతోషమని నాట్యం చేస్తూ ఉండండి. మాయ ఎవరొకరి ద్వారా మీ సంతోషాన్ని పోగొట్టాలని చూస్తుంది. కానీ ఎవరు ఏ రకంగా మీ సంతోషాన్ని తక్కువ చేసినా లేదా తక్కువ చేయాలని ప్రయత్నించినా మీరు ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు సంతోషంగానే ఉండాలి. సంతోషాన్ని వదలకూడదు. మరియు సంతోషమైన మిఠాయి అందరికీ పంచిపెట్టండి. స్థూలమైన మిఠాయితో నోరు మాత్రమే మధురం అవుతుంది, కానీ సంతోషమైన మిఠాయితో తనువు, మనస్సు, హృదయము అన్నీ సంతోషమైపోతాయి. మధురమైన బాబా నా బాబా అనే పాట నిరంతరం పాడుకుంటూ ఉండండి. బాబా అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో సంతోషాన్ని వదలకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే మనం ఎంత సంతోషంగా ఉంటే అంత వైబ్రేషన్స్ వెళ్ళి అందరూ సంతోషంగా ఉంటారంటున్నారు బాబు. వ్యర్థం అంటే ఏమిటి తెలియని అమాయకులు కావండి. వ్యర్థ విషయాలు తయారు చేయటంలో తెలివైన వారిగా ఉండకండి. వ్యర్థ విషయాలు చూడకండి, వ్యర్థ విషయాలు మాట్లాడకండి. బాబాని చూడండి, బాబా సమానంగా అవ్వండి. శ్వాస, మాట, కర్మ అన్నింటిలో వ్యర్థం అంటే ఏమిటో తెలియకూడదు. అప్పుడు దివ్యత స్వతహాగానే అనుభవం అవుతుంది. అనారోగ్యం లేకపోతే ఆరోగ్యం సహజంగా ఉంటుంది కదా. అలాగే బాబా అంటున్నారు, చాలాసార్లు చాలా విషయాలు ఇదే చెప్తున్నారు బాబా. వ్యర్థం వినకండి, వ్యర్థం వినిపించకండి, వ్యర్థం మాట్లాడకండి. వ్యర్థం లేకపోతే స్వతహాగానే దివ్యత అనుభవం అయిపోతుంది అంటున్నారు బాబా.
వ్యర్థంతో అమాయకులు అయిపోతే తయారైన సేవా వేదిక మీకు లభిస్తుంది. చాలా మంచి పాయింట్ చెప్తున్నారు బాబు ఇక్కడ. వ్యర్థంతో అమాయకులు అయిపోతే అంటే మన చంటి పిల్లవాడికి చూడండి, ఎవరు ఎత్తుకున్నా అందరు ఒడిలోకి వెళ్ళిపోతాడు, తెలియదు కదా అతనికి. అందరితో నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తాడు. అలాగే బాబా వ్యర్థంతో అమాయకులు అయిపోతే తయారైన సేవా వేదిక మీకు లభిస్తుంది. అప్పుడు మైక్ అయ్యారు అని కానీ మైట్ అవ్వాలి. విషయాలనే మేఘాలు చూసి భయపడకండి. సెకండ్లో దాటేసే విధి తెలుసుకోండి. ఆత్మై రథం అంటే శరీరం ద్వారా చేయటం, ఇదే పురుషార్థం. మీరు అర్జునులు అనగా అలౌకిక జనులు ఆత్మలు అంటున్నారు బాబు. అర్జునుడు అంటే అర్జించేవాడు, దేని జ్ఞానాన్ని అర్జించేవాడు. నెక్స్ట్ పాయింట్, బలహీన సంకల్పాలు ఉత్పన్నం చేయకండి. వాటి పాలన చాలా సమయం వ్యర్థమైపోతుంది. బలహీన సంకల్పాలు చేయకండి అంటున్నారు బాబు. మళ్ళీ వాటిని పాలించుకోవాలంటే చాలా సమయం, తొలగించుకోవాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. వ్యర్థ సంకల్పాలు చాలా త్వరితంగా ఉత్పన్నం అవుతాయి. ఒక సెకండ్లో 100 సంకల్పాలు వచ్చేస్తాయి అనుకోండి, వాటిని తొలగించుకోవడానికి చాలా శ్రమ పడుతుంది. అంతేకాదు ఆ సమయం అంతా బాబా ఆశీర్వాదాల నుండి వంచితమైపోతుంది. వ్యర్థం ఆలోచిస్తుంటే భగవంతుడి సహయోగం ఉండదంటున్నారు బాబు, ఆశీర్వాదాలు తొలగిపోతాయి అంటున్నారు. కనుక శుద్ధ సంకల్పాలు చేయండి. బలహీనాత్మ ఎవరైనా మీ ఎదురుగా వస్తే ఆ శుద్ధ సంకల్పాలు ఛత్రసాయ పనిచేయాలి, వారి రక్షణకి సాధనం కావాలి. మొదట అభ్యాసం చేసి సమయంలో యుద్ధం జరుగుతుంది. పెద్ద సంకల్పాలు శుద్ధ సంకల్పాన్ని సమాప్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదే పాండవ కౌరవుల యుద్ధం. స్థూలంగా ఏం జరగలేదు కదా యుద్ధం, మన లెక్క ప్రకారం. పెద్ద సంకల్పాలు శుద్ధ సంకల్పాల యొక్క ఘర్షణే యుద్ధం అంటున్నారు బాబా. కానీ దృఢ సంకల్పంతో గల వారికి తోడు శివబాబా తప్పకుండా ఉంటారు. అర్జునుడు అంటే అర్జించేవాడు, జ్ఞానాన్ని అర్జించేవాడే అర్జునుడు. అంటే మహాభారత యుద్ధంలో కౌరవుల్ని సంహరించడానికి కృష్ణుడు అర్జునుడిని ఎక్కించుకున్నాడు రథంలో. అంటే జ్ఞానయుక్త ఆత్మ ఎవరి సాంగత్యంలోకి వెళ్ళదు. స్నేహం కోసం తల తీసి ఇచ్చేయడానికైనా సిద్ధమని అంటారు కదా, కానీ బాబా అంటున్నారు మీ తల నాకెందుకు, మీలో ఉన్న రావణుడు అంటే అసురు గుణాలను తీసేయండి, అదే తల తీయటం. అంటే అన్ని తలలు తీసేయండి, రావణాసురుడికి ఎన్నో తలలు ఉంటాయి, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈర్ష్య, పగ, ద్వేషం, సోమర్తనం, నిర్లక్ష్యం, భయం, ఇవన్నీ కూడా ఒక తల కింద వర్ణిస్తారు, అసురు గుణాలు అన్నమాట అండి. అతనికి తల తీసేసి నేల మీద పడ్డేపటికి మళ్ళీ అతుక్కుపోతాడండి. అందుకు బాబా ఏమంటున్నారు అంటే, బాబాతో స్నేహం చేయండి చాలు, రావణుని తలపై గాడిదని చూపించారు, అదేంటి మూర్ఖత్వానికి గుర్తు అంటున్నారు బాబు. సంకల్పం అనే విమానంలో మధువనం చేరుకోండి. మామూలు విమానం కాదండి, స్థూలమైన విమానంలో కాదంటున్నారు బాబా, సంకల్పమనే విమానంలో చేరుకోండి. ఇప్పుడు మనం మధువనం వెళ్ళాలనుకోండి, వాస్తవానికి భగవంతుడు అక్కడ రావట్లేదు, ఆయనే తప్పుకున్నారు. కోర్స్ అయిపోయింది తప్పుకున్నారు.
మనం మధువన వెళ్ళవలసిన పని లేదు కదా. మీకు మధువన వెళ్ళాలని ఉందనుకోండి, మీరు యోగంలో కూర్చుని ఒకసారి వెళ్ళొచ్చినటువంటి ఆ స్థానంలో భగవంతుడు మేము వెళ్ళినప్పుడు పైన ఓంశాంతి భవన్లో ఉండేవారు, అక్కడ కూర్చుని బాబా నుంచి దిష్టి తీసుకున్నట్టు అనుభవం చేసేసుకోవచ్చు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ, సంకల్పం అనే విమానం ద్వారా మధువనం చేరుకోండి అంటున్నారు బాబా. స్థూలమైన విమానం కాదు, స్థూలమైన విమానంలో వెళ్ళామనుకోండి ఏం జరుగుతుంది? ధనం వేస్ట్ అవుతుంది. మరి అక్కడ భగవంతుడు స్థూలంగా దాదీ శరీరంలోకి, దాదీగారు లేరు, దాదీ శరీరంలోకి రావటం, ఇంకెవరి శరీరంలోకి రావట్లేదు. మరి ఎందుకు వెళ్తున్నాం మనం? కొంచెం రీఫ్రెష్ అవుతామని వెళ్తున్నాం, మంచిదే వెళ్ళండి తప్పులేదు. కానీ ఆ రీఫ్రెష్ అనేది మీ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బజార్కి వెళ్తున్నాం, బట్టల షాప్లోకి వెళ్ళాం, ఏసీ షాప్లోకి వెళ్ళాం, కూలింగ్ ఉంది. మీ ఇంటికి వచ్చేటప్పటికి లేదనుకోండి, ఆ ఏసీ మిషన్ కొనుక్కు తెచ్చుకుంటే ఇంటి దగ్గర కూడా కూలింగ్ ఉంటుంది. అంతేగాని ఏసీ గురించి బట్టల షాప్లో గంట అలా తిరుగుతూ ఏం కొనకుండా వచ్చేస్తే ఏంటి ఉపయోగం? అని చెప్తే భగవంతుడు లేడు అక్కడ. ప్రస్తుతం భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన కూడా తల్లిగా, తండ్రిగా, టీచర్గా మధువనలో పాలన ఇచ్చాడు. మళ్ళీ లాస్ట్ నెత్తాడు, మీకు తెలియదు ఆ రహస్యం. అదంతా మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఒక్కళ్ళైనా ఒక 10,000 రూపాయలు అవే ఖర్చు, అక్కడికి వెళ్తే అవే ఖర్చుని పోగు చేసుకుని, బాబా ఈ 10,000 రూపాయలతోటి నేను సేవ చేసుకుంటాను, 10,000 పుస్తకాలు అన్నయ్యని పంపమంటాను, అన్నయ్య ఉచితంగా పంపిస్తారు మీ ఆజ్ఞ ప్రకారం, బొక్కుకు రూపాయి ఖర్చు పెట్టుకుని నేను 10,000 మందికి పెన్షన్ చేసుకుంటానంటే ఎంత ఆనందించాడు ఆయన. ఇప్పుడు ఒక ఊరిలో ఒక అక్కే చెప్తున్నారు, సెంటర్కి వెళ్ళట్లేదు అన్నయ్య, మేము బుక్లో పంచొద్దు అంటున్నారు అక్కయ్య, సెంటర్కి రమ్మంటున్నారు, ఎన్నాళ్ళు చూసినా 30 సంవత్సరాలు పెట్టారు, 20-30 అందేకుండా ఉండట్లేదు. మేము రోజు 50 పుస్తకాలు తీసుకుని ఆ ఊరు అంతా పంచిపెట్టాం, చాలా ఊర్లు పంచిపెట్టాం, 5,000 పుస్తకాలు పంచిపెట్టాం. ఇప్పుడు ఆ సెంటర్ పక్కన ఉన్న వీధి వాళ్ళు ఏమన్నా మా నా దగ్గరికి వస్తున్నారు, నేను సెంటర్కి వెళ్ళట్లేదు, నేను వేరే ఒక చోట పెట్టుకున్నాను శుభ్రంగానే, నా దగ్గరికి వస్తున్నారు, నాకు మురళీ చదవటం రాదు, బాబా చదివించాడు. వాళ్ళందరూ అంటున్నారు ఓంశాంతి ఈ బ్రహ్మకుమారి సంటే ఏంటో అనుకున్నాం, ఇంత జ్ఞానం ఉందా అని మాకు ఇంతవరకు వాళ్ళు ఏమి చెప్పలేదు మాకేమీ, కనీసం పుస్తకం ఇచ్చారు మీరు, ఆ పుస్తకం చదువుకుని మాకు జ్ఞానోదయం కలిగి మీ దగ్గరికి వస్తున్నామని ఆ అక్కే అంటుందన్నమాట. ఎంత ఎంత బుద్ధి పొందేశారు, చాలా బీదవాళ్ళు అంటండి వాళ్ళు, 6 గ్రామాలు ఉన్నాయంటండి వాళ్ళ పక్కన అక్కడ వాళ్ళ ఊర్లో, ఒక ఊర్లో వాళ్ళు అంటున్నారు, అమ్మ మాకు 600 పుస్తకాలు ఇవ్వండి, 100 ఇళ్ళు ఉంటాయి గ్రామానికి, ఇంత జ్ఞానం ఉందని మాకు తెలియదు, ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా బాగుందని చెప్పి ఇప్పుడు బుక్కులు పట్టుకెళ్తున్నారంట అక్కయ్య దగ్గర నుంచి. ఆ అక్కయ్య అన్నారు, అన్నయ్య ఏమి డబ్బులు ఇవ్వలేరు వాళ్ళు, నేను ఇచ్చుకుంటానన్నా, నీకేముందమ్మా అన్నాను నేను, ఒక గేదె బర్రె ఉందంటండి ఆవిడ పాలు పెట్టుకుని అమ్ముకుని బాబాకి ఇచ్చుకుంటానని, వద్దు నువ్వేమీ వద్దు, నీ జీవితంకే సరిపోయింది, అప్పుడు నువ్వేమిస్తావు, అస్సలు నువ్వేమి ఇవ్వద్దు, భగవంతుడు ఎవరో ఒకరి చేత నాకు ఇస్తున్నాడు పంపిస్తాను అంటే, లేదన్నయ్య నేను అలా తీర్చుకోలేదు, రుణం తీర్చుకోకూడదు, పోనీ 1 రూపాయి ఇచ్చుకో పుస్తకానికి, 10 రూపాయి ఇచ్చుకో, లేకపోతే 1 రూపాయి ఇచ్చుకో అని చెప్పాను నేను, 1 రూపాయి ఏంటన్నా ఎక్కువ ఇచ్చుకుంటాను. బాబా వాణిలో చెప్పారమ్మా, ధనం గురించి భారమైనప్పుడు సేవ మానేయకండి, ఏదో విధంగా సేవ చేయండి, ధనం ఆటోమేటిక్గా వస్తుంది అంటాడు. మీకు ఇప్పుడు ధనం నాకు కూడా ఎవరో ఇస్తున్నారు, మాతలో సేవ చేయలేరు, ముసలి మాతలు ఉంటారు ఇంట్లో పంపరు, మీరు వెళ్తున్నారు, ఆ ధనం మీకు ఉపయోగపడుతుంది కదా, రేపు మీరు అలా ఒక కుటుంబంలోకి వెళ్ళిపోతాం, మనం అందరం బ్రహ్మబాబా కుటుంబంలోకి వెళ్ళిపోతాం. శివబాబా మాలది 16,108 ఎవరంటే విజయమాల, మాయమాల కాదు విజయమాల అని చెప్పించారు బాబా. ఎంత చక్కగా చెప్పారంటే ఆవిడ, అన్నయ్య నేను సెంటర్కి వెళ్ళేవాడిని, అక్కగారు ఇలాగన్నారు ఇవి పంచిపెట్టకూడదు, ఇది శ్రీమతం కాదు, అది కాదు ఇది కాదు అన్నారు, అందులో చూస్తే అన్నీ శ్రీమతమే ఉంది,
అన్నీ వివరించి ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడ ఇంత పెద్ద పుస్తకం వాళ్ళు ఏం చదువుతారు ఏం అర్థమవుద్ది అంటున్నారు ఆవిడ. కానీ పక్కీదులో కూడా ఎవరికి ఎవరు చెప్పలేదు. వాళ్ళ పక్కీదోళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు. నేను రోజు ఒక గంట 4-5 బ్యాచ్ల కింద వచ్చిన వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నాను. నేను నాకు ఎంత ఆనందంగా ఉందన్నయ్య, ఎంత గొప్ప జ్ఞానం అన్నయ్య ఇది. వాళ్ళు వాళ్ళ బంధువులు ఊరు పెళ్ళి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మా ఊరు 100 గడప ఉంది, ఒక 100 బుక్కులు ఇస్తారా అంటున్నారు. 600 పుస్తకాలు కావాలన్నారు. పట్టుకెళ్ళమ్మా, భగవంతుడు ఇస్తున్నాడు మనకి అని చెప్పించారు బాబు. మరి ఎంత ఎంత భేదవాళ్ళట అండి, చాలా భేదవాళ్ళటండి వాళ్ళు. అమ్మ ఇంత జ్ఞానం ఉందా, ఇంత ఇంత జ్ఞానం ఉందా ఈ ఓంశాంతిలో అని అనుకుంటున్నారంట. అందుకే బాబాయ్ ఏమన్నారంటే జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం దాసే వస్తుందని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు బాబా, ఇది కొత్త జ్ఞానం అని అందరికీ ప్రసారం అవ్వాలి. ఈ కొత్త జ్ఞానం అని మీరు ఇవ్వటం మానేయకండి. ఇంకోటి ఏం చెప్పారు, అప్పుడే జ్ఞానదాత ప్రసిద్ధి అవుతారన్నారు. అప్పుడే పరంధామ గేట్లు తెరుచుకుంటే అందరూ వెళ్ళిపోతారన్నారు. ఇంకేం చెప్పారు, ఒకవేళ మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఆ నిమిత్త ఆత్మలు ఇవ్వకపోతే మీరు ఇచ్చేయండి అని కూడా చెప్పారు. వాణి 31/1/2014 ఉంటుంది చూడండి. డేట్లు కూడా జ్ఞాపం ఉండాలి మనకి. వాళ్ళు అక్కలు ఎంతవరకు చేశారు, వాళ్ళు త్యాగం చేశారు కాదని మనం అనకూడదు. వ్యర్థం మాట్లాడొద్దు అన్నాడు కదా ఇప్పుడు. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, తల్లిదండ్రులు వదిలేరు, పుట్టిళ్ళు వదిలేరు, బాబా అంటే వచ్చారు. 30 సంవత్సరాలు ఉన్నారంట అక్కడ. టీచర్స్ మారారు, మారితే మారుతూ, కానీ ఎవరిని తయారు చేయలేకపోయారు అని చెప్తున్నారు. బాబా ఏమంటారు చూసినండి, నువ్వు ఒక స్థానంలోకి వెళ్ళి అక్కడ టీచర్ ఉంటారు నీకు తప్పకుండా. నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టావో అక్కడ బ్రాహ్మణాత్మ ఒక్కళ్ళైనా వస్తారు. వాళ్ళని నువ్వు చదివించి వాళ్ళని చదువుకునేలా చేసి నువ్వు ఇంకో చోటకి వెళ్ళిపోమన్నాడు. అక్కడ ఉండొద్దు అన్నాడు బాబా. ట్రైన్ ఏం చేస్తుంది, ఒక స్థానం నుంచి బయటదెళ్ళి 700-800 కిలోమీటర్ల దూరంలో తెల్లారేటప్పటికి వెళ్ళిపోద్ది. మధ్యాహ్నం బయటదెళ్తుంది, తెల్లారేటప్పటికి 800 కిలోమీటర్లు వెళ్తుంది. అక్కడ ఎక్కిన వాళ్ళందరినీ 800 కిలోమీటర్లు తీసుకెళ్ళిందా, వెళ్తూ వెళ్తూ ఎవరిని ఎక్కడ దింపాలో 2 నిమిషాలు అవుతుంది అంతే. అంతకంటే ఎక్కువ ఆగదు. పెద్ద సిటీ అయితే 5 నిమిషాలు అవుతుంది. దిగి వాళ్ళు దిగిపోతున్నారు, ఎక్కువ వాళ్ళు ఎక్కుతున్నారు, అది గమ్యం చేర్చేస్తుంది. అలాగే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, నువ్వు త్యాగం చేసావు, టీచర్స్ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఈరోజు వాళ్ళ త్యాగం వల్లనే మనం జన్మ తీసుకున్నాం. అలాగని చెప్పి బాబా జ్ఞానాన్ని మనం కర్మలో తీసుకురావాలి తప్ప ఇంకెవరి మాట వినకూడదు. అందుకే బాబా ఏమన్నాడు, అక్కల్ని అన్నయ్యల్ని ఫాలో అవ్వకండి, ఫాలో అవ్వకండి, ఫాలో అవ్వకండి, బ్రహ్మ ఒక్కడినే ఫాలో అవ్వండి. బ్రహ్మ ఒక్కడినే ఫాలో అవ్వాలి అంటే ఏం చేయాలి, బ్రహ్మ నివసించేటువంటి గృహం ఎలాగ ఉందో మన గృహం కూడా అలాగ ఉండాలి. మన సెంటర్ కూడా నిజంగా అలాగే ఉండాలి. ఆయన ఏ వస్త్రాలు ధరించేటంటే ఆ వస్త్రాలు ధరించేయాలి. ఆయన ఎవరైనా జ్ఞానంలోకి రాకపోతే ఆ కిటికీల్లోంచి వాణి వేయమని వాడంట. మరి ఈరోజు అవ్యక్త వాణిలు 1062 వాణిలు ఉన్నాయి. ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. మరి వేశారా వాణిలు, చెప్పారా? సెంటర్కి వచ్చిన వాళ్ళకే చెప్పలేనప్పుడు ఇంక ఇదిలో వాళ్ళకి ఎలాగిస్తారు అంటే, అక్కడ వాళ్ళ భవిష్యత్తులో ఉండే పాత్రను బట్టి ఇక్కడ పురుషార్థం ఉంటుంది, త్యాగం ఉంటుంది, తపస్సు ఉంటుంది, సేవ ఉంటుంది. అప్పుడు బాబా ఏమంటున్నారు, వాళ్ళని ఏమనకండి, వాళ్ళని నిమజ్జనం చేసింది నేనే. వాళ్ళు అక్కడితో ఆగినప్పుడు మీరు ఆ కార్యం మిగిలిన కార్యాన్ని మీరు పూర్తి చేసేయండి అంటున్నారు బాబా. అర్థమైందా, అనుభవం అయిందా? కాబట్టి బాబా ఇక్కడ మనకి చాలా మంచి విషయాలు చెప్పుకొచ్చాడు. బలహీన సంకల్పాలని ఉత్పన్నం చేయకండి, వాటి పాలనలో చాలా సమయం వ్యర్థమైపోతుంది. ఒక్కొక్క బ్రహ్మబాబా ఒక్క బ్రహ్మబాబాను మాత్రమే కర్మలో అనుసరించండి. కూర్చోండి, మనం అనుకున్న కరెక్ట్గా వచ్చింది. 9వ తారీఖు 1వ నెల 1995 చెప్పారు.
95 2005 2015 అంటే 25 సంవత్సరాలు అవ్వండి. కర్మలో అనుసరించండి, ఏ అక్కయ్యను అన్నయ్యను అనుసరించవద్దు. ప్రతి వారిలో విశేషతను చూడండి, దారి చూపించేవారు మాత్రం షేబాబా ఒక్కరేని అనుగుణం చేసుకోండి. కరెక్ట్గా మనం ఏదైతే అనుకున్నామో అది వచ్చింది. ఇప్పుడు అక్కయ్యల గురించి కూడా మనం వ్యర్థం మాట్లాడకూడదు, తప్పు, అంతా ఒకటే కుటుంబం. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, డేట్ కావాలంటే నోట్ చేసుకోండి, 9వ తారీఖు 1వ నెల 1995 సంవత్సరంలో వాణిలు, అవ్యక్త వాణిలు చెప్పారు. ఏమని, ఒక బ్రహ్మబాబాను మాత్రమే కర్మలో అనుసరించండి. ఏం కర్మ చేశాడు అతను? ఆస్తి అంతా అమ్మేశాడు, వజ్రాల వ్యాపారం మానేశాడు. మీరు అలాగే చేశారు, ఇల్లు మానేశారు, ఇల్లు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, వచ్చారు. బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా భికారి స్థితిలో కూడా ఎవరిని అడగలేదు, మనం కూడా ఎవరిని అడగకూడదు. బ్రహ్మబాబా ఆయన నివసించే గృహము చాలా సింపుల్గా ఉంది, మరి మనం ఉండే సెంటర్ ఎలా ఉంది? ఆడంబరంగా ఉంది. అలాగంటే ఏమంటారు కొంతమంది అక్కలు ఏమని ఎవరంటే, ఆ రోజులు ఎవరన్నా ఈ రోజులు సెంటర్ని చూసి వస్తారన్నారు. అది శ్రీమతం కాదు, మన్మతం, మన్మతం మిక్స్ అయిపోయింది అక్కడ. కాబట్టి కర్మలో బ్రహ్మబాబాను ఫాలో అవ్వాలంటే ఆయన నివసించే గృహం కూడా సింపుల్గా ఉండాలి, ఒకటి. రెండు, ఆయన ఇల్లి కొలిది సంపూర్ణ స్థితి దగ్గరికి వచ్చి ఆత్మ గుర్తు చెప్పారు బాబా. ఏం చెప్పారు చెప్పండి? సంపూర్ణ స్థితి దగ్గరికి వచ్చి ఆత్మ ఏ విధంగా ఉంటుందంటే, పరోపకారము ఉపరామ స్థితిలో ఉంటుంది. నేను జ్ఞానం చెప్పి యూట్యూబ్ కొత్తలో 2 సంవత్సరాల క్రితం లాక్డౌన్ ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పేసిపోయాను, అక్కలు ఎలా చేస్తున్నారు, అన్నయ్యలు ఎలా చేస్తున్నారు, సెంటర్లు ఎలా చేస్తున్నారు, మీరు ఇలా ఇంగ్లీష్ ఇవ్వాలని చేసుకోండి అని. చాలామంది అక్కడ కార్యార్థము ఇది విమర్శించకుండా, విమర్శించినట్టు అనిపించిన కార్యార్థం చెప్పించేవారు బాబా నా ద్వారా మీకు, కరెక్ట్గా చెప్పించేవారు బాబా, ఇలాగ ఉండండి, ఇలాగ ఉండండి, అక్కని ఫాలో అవ్వకండి, అన్నయ్యని ఫాలో అవ్వకండి, బ్రహ్మను ఒక్కడే ఫాలో అవ్వండి, వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు, యోగ్య టీచర్ అంటే ఏంటంటే, ఎవరి నుంచి ఏది స్వీకరించకూడదు, ఇవన్నీ చెప్పించేవారు బాబా. సుమారుగా రేపు మార్చి 1.5 సంవత్సరం అయిపోయింది, చాలామంది తయారైపోయారు, చక్కగా తయారైపోయారు. తను మనసు ధనం అన్నీ వేసుకున్నారు, కోటి పుస్తకాలు సేవ కూడా చేశారు, అది కూడా సంపూర్ణం అయిపోతుంది. ఇంక బాబా చెప్పారు, ఇంక వాళ్ళని ఏం చెప్పకు, నువ్వు చెప్పవలసింది చెప్పేశావు నువ్వు అన్నారు. అని చెప్పి ఇప్పుడు మనం ఆ యొక్కల్ని అంతవరకు వాళ్ళు ఉన్నారు, ఇంక అక్కడి నుంచి బాబా ఏం చెప్తాడు, నీకు ఒకటి నువ్వు త్యాగం చేస్తే 100 ఇచ్చాను, ఆ 100ని నువ్వు దాచుకోకూడదు, 75% ఉపయోగించాలంటారు. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, లాస్ట్ పాయింట్, ఒక్క బ్రహ్మ బాబాను మాత్రమే కర్మలో అనుసరించండి. అయితే మేము బ్రహ్మబాబా ఫోటో పెట్టుకున్నామన్నయ్య, మేము బ్రహ్మబాబాను ఫాలో అయిపోతున్నామన్నయ్య, నువ్వేమో బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోవు, శివబాబాది పెట్టుకుంటావు అని మనల్ని విమర్శించారు. బాబా ఏం చెప్పారంటే, బ్రహ్మ ఫోటో కానీ దాది దీది ఫోటోలు కానీ ఎవరు ఫోటోలు పెట్టుకోకూడదు అని క్లియర్గా చెప్పారు బాబా. సాకారవాణిలో ఉంది చూడండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వీళ్ళు భగవంతుడు అనుకుంటే తేడా వచ్చేస్తుంది. అక్కడ ఇన్నాళ్ళు మనం మన విగ్రహాలు మనమే పూజ చేసుకున్నాం, మళ్ళీ ఇతర విగ్రహాలు కూడా మనమే పూజ చేసాం. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, బ్రహ్మ యొక్క కర్మను ఫాలో అవ్వండి. చిత్రాన్ని పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాం? ఆ కర్మను ఫాలో అవ్వటానికి. బ్రహ్మ ఏం చేసేవారు, జోళ్ళు కూడా చిరిగిపోతే కుట్టుకున్న రోజులు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తారు. అంత బేదరికం కూడా, అంత బేదరికంలో కూడా సంతోషాన్ని అనుభవం చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రాయల్టీ రియాలిటీ, రాయల్టీ వేరు, రియాలిటీ వేరు, ప్యూరిటీ వేరు. రాయల్టీ రియాలిటీ ప్యూరిటీ ఉండాలి. రాయల్టీ అంటే డ్రెస్ ధరించడంలో కాదు, మాటలు కర్మలో అది బాబా చెప్తున్నారన్నమాట. ప్రతి వారిలో విశేషతను చూడండి, వారి చూపించే దారి చూపించేది మాత్రం శివబాబు ఒక్కడే అనుకోండి.
బాబా నెక్స్ట్ పని చెప్తున్నారు. మనసుతో తోడు నిలుపుకోకపోతే మధువనంలో ఉన్నా దూరంగా ఉన్నట్లే. సాకారంగా తోడు ఉండటం అనేదే సామాన్యం. బాబా అంటున్నాడు, నీ శరీరము మధువనంలో ఉన్నది, నువ్వు ఉన్నావు అక్కడ, బాబాను తోడెట్టుకోలేదనుకోండి నువ్వు అక్కడ ఉన్నా కూడా ఉపయోగం లేదంటున్నాడు. నువ్వు ఏ స్థానంలో ఉన్నా బాబాను తోడెట్టుకోవాలి. అక్కయ్యలు అన్నయ్యలు వాళ్ళ క్లాసులు వాళ్ళ ప్రవర్తన మనకి టచ్ అవ్వకూడదు. నీకు 1,060 వాణీలు ఉన్నాయి, నువ్వు చదువుకోవచ్చు కదా. అది భగవంతుడు అందరికీ భగవద్గీతలో చెప్పారు కదా. నువ్వు ఇంకో చోటుకి వెళ్ళి వాణి అనవలసిన పని ఏమింది? నువ్వు ఇంకో చోటుకి వెళ్ళి వాణి అంటున్నావంటే నీకు ఆ అలవాటు నిన్ను ఉన్నత చేయలేదు. స్థానం ఆకర్షింతుంది, అక్కడ ఉన్న ఆత్మ ఆకర్షింతుంది, కానీ నీకు జ్ఞానం ఆకర్షించట్లేదు. నీకు జ్ఞానం ఆకర్షించినప్పుడు నువ్వు ఎదుర్కొన్న పుస్తకాన్ని తెరిచి మనసు అనే నయనాలతో చూస్తూ నీ హృదయంలో దింపేసుకుంటావు. నేను చెప్తున్నాను చూడండి, 31వ తారీఖు 1వ నెల 2014లో చెప్పాడు చూడండి. ఆ సందులో పనికిరాని వాళ్ళ కింద కనపడతారు మీరు, మీకు వాళ్ళకు కూడా సందేశం ఇవ్వండి. వాళ్ళు కనీసం పుస్తకం చదువు రాకపోయినా దాన్ని కళ్ళకు అద్దుకున్నా, శివబాబా ఇంబలమ్మని కళ్ళకు అద్దుకున్నా స్వర్గం వచ్చేస్తారు వాళ్ళు. 100% కరెక్ట్ అది. అంచేత జ్ఞానము భగవంతుడు దాది శరీరంలోకి వచ్చి 1,062 వాణీలు సుమారుగా చెప్పారు బాబా. 4-3 అటీటీలు ఉంటాయి. ఎందుకంటే ఎందుకు చెప్పాడు ఆయన జ్ఞానం? ఎందుకు చెప్పాడు? బాబా పిల్లల్లోనే మా ఎక్కువ ఉంటుంది, బయట వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే జ్ఞానం ఎందుకు చెప్పాడు? మళ్ళీ మనం తప్పు చేయకుండా ఉండటానికి. బ్రహ్మబాబా కర్మను ఫాలో అవ్వమన్నారు అంటే, బ్రహ్మబాబా ఎంత ధనం వచ్చినా, చాలా ధనం వచ్చింది అతను లాస్ట్కి, వచ్చినా కానీ ఆ గుడిసెలోనే ఉన్నాడు. ఎవరి సంస్కారాలు కనుక ఘర్షణే వస్తుంటే మనసు సేవ చేసేవాడు. మరి మనం ఉన్నాం అలాగా? కొంతమంది అంటున్నారు ఏమనంటే, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే శ్రీమతం. నీకు జ్ఞానం లేనప్పుడు వాళ్ళు చెప్పింది శ్రీమతం అనిపించదు. నీకు 1,062 వాణీలు మనసు పెట్టి చదువుకుని నువ్వు అండర్లైన్ చేసుకున్నావంటే నువ్వు ఎవరి మాట విన్నావు? బాబా మాట వింటావు, నీకు అది తెలియదు, అందుకే వాళ్ళు చెప్పరు. పోన్లేండి, వాళ్ళు చెప్పలేదు, కానీ మనకు జన్మనివ్వడానికి నిమిత్తం అయ్యారు కదా. మీకు హై స్కూల్లో ఉన్నప్పుడు హెడ్మాస్టర్ ఉంటారు, ఎంతో చక్కగా నిన్ను కాలేజీకి పంపారు. అలాగని చెప్పి కాలేజీకి వెళ్లకుండా హెడ్మాస్టర్ దగ్గర ఉండిపోతాను, నేను పక్కన అక్కడే ఉండిపోతాను ఆయన దగ్గర, ఏంటి ఒప్పుకుంటుందా? అంచేత సెంటర్ అనేది ఎందుకు పెట్టారు బాబా? ప్రతి ఇల్లు శివాలయం చేయాలని, ప్రతి సందు సందుకి జ్ఞానస్థానం ఉండాలని, ప్రతి ఇంట్లో ఒక చైతన్య బ్రాహ్మణ ఆత్మ ఉండాలని వాణిలో చెప్పాడు బాబా. ఆ వాణి డేట్ కూడా మీకు చెప్పాను నేను. ఏం చెప్పాడు బాబా? ప్రతి సందు సందుకి జ్ఞానస్థానం ఉండాలి, ప్రతి ఇంట్లో ఎవరున్నా లేకపోయినా దేవతా చిత్రాలు ఉంటాయి కదా, అలాగే చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి. అంటే ఒకళ్ళు జ్ఞానం తెలుసుకోవాలి. వాళ్ళే నా సుపుత్రులు, వాళ్ళే ధైర్యవంతులు అన్నాడు. ఇప్పుడైనా అలా చేసుకోండి, కోటి పుస్తకాలు సేవ చేసుకోండి, సర్వమానవాళ్ళ బుక్కులు పంచిపెట్టుకోండి. ఇప్పుడు ఒక అన్నయ్య 63 బుక్కులు కావాలన్నారు, 63 జన్మలకి ఒక బుక్ కొంచెం పంచిపెట్టుకుంటాను అన్నయ్య, నాకు పంపించండి అన్నారు. వెళ్ళిపోతున్నాయి బుక్స్, సర్వమానవాళ్ళ బుక్ వెళ్ళిపోద్ది. ఆ ఒక్క జన్మలో మంచి భార్యని ఇస్తాడు, ఇతను స్త్రీ జన్మ జరిపితే భర్తనిస్తాడు, కొడుకునిస్తాడు, కూతుర్నిస్తాడు, కోడలు అల్లుడు. ఇలా బాగుంటేనే కదా ఇల్లు. ప్రతి జన్మలో నువ్వు ఇక్కడ శివాలయం చేసుకుంటేనే కదా నీ ప్రతి జన్మలో నీ ఇల్లు శివాలయం అవుతుంది. ఆ శివుడు ఒక ఆశీస్సు, 84 జన్మలకి 84 ఇల్లులు వస్తాయి నీకు. 84 ఇల్లులు కూడా నీకు ఎంత అలా ఉంటాయంటే ఒక ఆలయం కింద ఉంటుంది. అందులో ఉండే వాళ్ళు ఎవరు? భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు ఉంటారు. యుక్త వయసు వచ్చిన తర్వాత కూతురు వెళ్ళిపోద్ది. అక్కడ కూడా ఆవిడ ఇదే సంస్కారాన్ని పట్టుకెళ్తుంది. అని చెప్పి ఈ 5 నీకు బాగుండాలంటే భగవంతుడి పుస్తకం
ఆత్మకి ఇచ్చే 64 జన్మలకు 64 పుస్తకాలు ఇచ్చేవంటే ముందు బాబాయ్ అనేవాడు 64x5 చెప్పారు. మొన్న నాన్నోటి అప్పుడు ఏం చెప్పారు, కనీసం టైం అయిపోతుందో అంత ఇచ్చుకోకపోయినా డబ్బులున్నా ఇచ్చుకోవట్లేదు, డబ్బులు లేకపోయినా ఇచ్చుకుంటున్నారు కొంతమంది, కనీసం 64 అని ఇచ్చుకోండి అన్నారు. నిన్న ఒక అన్నయ్య అది విన్నారట, అన్నయ్య నాకు 64 బుక్కులు పంపించేయండి డబ్బు పంపించేస్తానన్నారు. చూడండి బాబా ఎలా తయారు చేస్తున్నారు. అందుకే సత్యం చెప్పాలి. ఇప్పుడు మనం సత్యం చెప్పినప్పుడు అందరూ మారలేదనుకోండి, ఒక్కరు మారితే చాలండి, ఒక్కరు మారితే చాలు. నామ ఒకటే ఉంటుంది రేవు దాటానికి, ఎంతమంది ఎక్కుతారు నామలో? కనీసం 30 మంది 40 మంది 10 మంది 20 మంది ఎక్కుతారు నామ కెపాసిటీని బట్టి. దాటించేది నామ ఒకటే. అలాగే బాబాయ్ ఉన్నాడు, నీకు తోడుండేది దారి చూపించేవాడు నేను ఒక్కనే, ఇంకెవరు కాదు. బ్రహ్మని కర్మలో ఫాలో అవ్వండి, నన్ను ఒక్కనే తోడెట్టుకోండి. ఏ అక్కయ్యని ఏ అన్నయ్యని ఎవరిని కూడా మీరు ఫాలో అవ్వద్దు. వాళ్ళెవరో కూడా విశేషతలు ఉన్నాయి కానీ సంపూర్ణ అవ్వలేదు. నువ్వు వాళ్ళని ఫాలో అవుతూ నువ్వు కూడా సంపూర్ణ అవ్వు అని చెప్పేస్తున్నాడు బాబు. ఎంత వండర్ఫుల్గా చెప్పాడంటే, ఎవరిని నిందించడు, ఎవరి మీద క్రోధం ఉండదు, ఎవరిని విమర్శించడు, నీటిగా నిన్ను గమ్యం చేర్చేలాగా మార్గం చూపించేస్తాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శివతండ్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి వాణిలు చెప్పిస్తున్నాడు, చక్కగా మీ మనసులో మహావాక్యాలు కూర్చోబెడుతున్నాడు, మిమ్మల్ని తన హృదయంలో కూర్చోపెట్టుకుంటున్నాడు. మీరు తప్పకుండా ఈ వాణిలు విన్నారంటే చాలు, 16108 మాలలోకి మీరు వచ్చేసారు, నో డౌట్ అట్ ఆల్. మీరు ఒక 16 మందిని తయారు చేయండి, 1000 మంది తయారైపోతారు బాబా అజ్ఞానాన్ని ద్వారా. 1000 మందిని తయారు చేస్తానన్నారు నాకు, ఇల్లు కట్టేటప్పుడు చెప్పారు బాబా, తయారు చేసేసారు. వాళ్ళు ఇంకొక 16 మందిని తయారు చేశారనుకోండి, 16108 వచ్చేస్తుంది. మనసా సేవ ద్వారా 900,000 వచ్చేసారు. ఈ 3 కోట్లు మీరు ఇచ్చిన ధనం ద్వారా స్వయాన్ని ఉపయోగించుకోవటం వల్ల 3 కోట్లు వచ్చేసారు. అంటే సత్యయుగం తయారైపోయింది, ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా త్రేతయుగంలో ఏం తయారవ్వాలంటే ప్రజలు 30 కోట్లు తయారవ్వాలి. వాళ్ళు ఒక్కరోజైనా తండ్రి ఆ సందులోకి వెళ్ళారు, వాళ్ళు పనికిరాని వాళ్ళు అనుకున్నారు. మీరు బాబాయ్ ఉన్నారు, మీరు అలా అనుకుంటారని తెలిసిండి వాళ్ళకి పుస్తకం ఇవ్వండి అయ్యా, ఒక పాంప్లెట్ అయినా ఇవ్వండి అయ్యా, నా నేను వచ్చానని చెప్పండి అయ్యా అంటున్నారు బాబా. అది ఆ పుస్తకం కొంతమంది కళ్ళకద్దుకునండి, ఈ పుస్తకం ఇచ్చిన వాళ్ళు కాళ్ళకు కూడా దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అక్క చెప్తున్నారు, పోలీసులో దాంట్లో డిపార్ట్మెంట్లు ఉంటారు, ఆవిడ ఆవిడ బస్టాండ్లో పంచిపెట్టాను అన్నయ్య, నేను వచ్చి బస్కల్లా నేను అక్కడుండి పంచిపెట్టాను, కనీసం 100కి 5-6 కాళ్ళకు దండం పెట్టి మంచి పుస్తకం ఇచ్చేవమ్మని కళ్ళకు అద్దుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాళ్ళకు దండం పెట్టిన వాళ్ళు కూడా చాలా కొద్దిమంది ఉన్నారన్నయ్య. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమిచ్చానని వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టారు, నాకు మంచి కుటుంబం వాళ్ళు కూడా నాకు కాళ్ళకు దండం పెట్టారు అన్నయ్య అంటున్నారు. అంటే భగవంతుడు ఆ చూడగానే ఆ శివుడు అనగానే ఆ ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది, ఆత్మలో దాగి ఉన్న ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది బయటికి, ఎక్కడో తప్పిపోయిన వాళ్ళని కలుసుకున్నట్టు వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి సర్వకాల సర్వావస్థలందు సర్వేశ్వరుడైన మీరు వాళ్ళని సకల కార్యాల్లో ప్రతి సమయం కాపాడి రక్షించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. నీ పిల్లలే కదా వాళ్ళు, సర్వేశ్వరుడు కదా నువ్వు. నెక్స్ట్ ఏంటంటే బాబా, ఎన్ని లోకాలేవో ఉన్నాయి, కొన్ని లోకాల్లో సత్యయుగం నడుస్తుంది అనుకోండి, త్రేతయుగం, మిగిలిన ఆత్మలు పరంధామలు ఉంటాయి. వాళ్ళు టైం వచ్చేటప్పటికి కింద దిగితే పరంధామంలో ఉండి టైం వచ్చే వరకు ఉన్న ఆత్మలు దొరుకుని, అక్కడ శరీరం ధరించి పాత్ర అభినయిస్తున్న ఆత్మలు దొరుకుని, ప్రకృతి దొరిపిని, జీవరాశులు దొరిపిని మీకు లెక్కలేని ధన్యవాదాలు. అలాగే కొన్ని లోకాల్లో సంగమ యుగం నడుస్తుంది, ఆ సంగమ యుగంలో ఆత్మలన్నీ కింద దిగిపోతాయి, ఆ గ్రహానికి సంబంధించిన, ఆ సౌర కుటుంబానికి సంబంధించినవి. కొంతమంది వ్యక్త సృష్టి యొక్క బంధన,
శరీర బంధన, కర్మబంధన, సంబంధ బంధన లేకుండా పరంధామకి వెళ్ళవు, ఇంకో కుటుంబంలో పుట్టవు. వ్యక్తి సృష్టి ఏమి లేదు, వాళ్ళకి శరీర బంధన కూడా లేదు, గాలిలో ఉండవు. అంచేత వాళ్ళ కోసం సూక్ష్మతను తయారు చేసేవంటే ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి నువ్వు. ఎవరికి ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎలా న్యాయంగా చూడాలి అనేది న్యాయాధిపతివు నీవే, ధర్మాత్ముడు నీవే, నీతి నిజాయితీ గలవాడు నీవే, పాపం లేనివాడు నీవే, ఇంకెవరు లేరు, నువ్వక్కడవే, నువ్వక్కడవే, నువ్వక్కడవే అందరినీ పాపం లేనివాడిగా తయారు చేయగలవు. కాబట్టి వాళ్ళందరి తరపున కూడా మీకు శతకోటి ధన్యవాదాలు. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సర్వకాల సర్వ అవస్థల యందు కాపాడి రక్షించి, ఆదిలో మన ఫియట్ కారు వేసుకెళ్తున్నప్పుడు శక్తి కిరణాల్లో నడిపిస్తున్నానని ఒక అన్నయ్య కనిపించేశారు మీరు. అలాగే ఇప్పుడు ఈ కోటి పుస్తకాల సేవలో ఉపయోగిస్తున్న ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉపయోగిస్తున్న ఆ సాధనాలను కూడా మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా. మరియు అందరికీ ఈ దీపాల ద్వారా అనేక దీపాలు వెలిగించండి. శ్రీశైలంలో అక్కడ విద్యుత్ ఉత్పన్నం అవుతుంది కదా, అక్కడ నీటి ద్వారా ఉత్పన్నమవుతుంది. మరి ఇప్పుడు మన ఇంటికి కూడా వచ్చేసింది కదా, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ తాడేపల్లిగూడెం, ఎక్కడ ఇంకోటి, ఎక్కడ ఇంకోటి. అలాగే కొత్త ఆత్మలైనా పాతాత్మలైనా, అజ్ఞానులైనా అజ్ఞానులైనా, అభాగ్యశాలులైనా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పంచుతున్నప్పుడు వాళ్ళకి శరీరానికి ఆరోగ్యం ఇవ్వండి, మనస్సుకి ప్రశాంతత ఇవ్వండి, బుద్ధికి దివ్యత ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, మాయను ఎదుర్కొనే శక్తి ఇవ్వండి, సంస్కారానికి నేను కూడా ఎంతో కొంత త్యాగం చేసుకోవాలని అలవాటు చేయించండి. వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు, సేవ కోసం ఇచ్చిన సాధనాలు మీ శక్తికరణాల ద్వారా నడిపించండి. అప్పుడు ఆ సేవ విజయపందాల్లో నడుస్తూ అనేక ఆత్మల్ని విజయపందాల్లోకి తీసుకొచ్చేసి, ఆ విజయమనే గుడారాల్లోకి తీసుకొచ్చి మీ ఛత్రసాయి నుంచి వాళ్ళకి ముక్తి, జీవన్ ముక్తిని ప్రసాదించండి బాబా. మా ఒక్కరికే కాదు అందరికీ ఇవ్వండి తండ్రి, అందరికీ ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. అందరికి ఇచ్చేవాడు నువ్వు తప్ప మేము అందరికి ఇవ్వలేము. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.